గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ థర్డ్ జూన్ అగ్రగామిగా తెలంగాణ సాగులో మనమే ముందున్నాం రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అన్యాయం విద్యుత్ బిల్లుపై ధ్వజమెత్తిన కేసీఆర్ ప్రధానికి ఘాటు లేక రాశారు రాష్ట్రాల హక్కును హరించేలా బిల్లు ఉంది నగదు బదిలీతో రైతులు పేదలకు నష్టం జరుగుతుంది సాగుకు ఇరవై నాలుగు గంటల కరెంటు మా విధానం సబ్సిడీ విషయాన్ని మాకే వదిలేయాలి బిల్లును వ్యతిరేకిస్తున్నాం వెనక్కి తీసుకోండి అంటున్న సీఎం కేసీఆర్ పదకొండు మంది వైద్య విద్యార్థులపై కరోనా పంజా ఉస్మానియాలో ఏడుగురు నిమ్స్లో నలుగురికి కరోనా సోకింది గాంధీలో మరొకరికి కూడా కరోనా సోకింది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తొంభై తొమ్మిది పాజిటివ్ కేసులు వచ్చాయి హైదరాబాద్లోనే డెబ్బై కేసులు నమోదయ్యాయి దేశంలో రెండు లక్షలకు చేరిన మొత్తం కేసుల సంఖ్య నెలాఖరుకు ఏడు లక్షలకు చేరవచ్చు అంటున్న నిపుణులు దూసుకు వస్తున్న నిసర్గ తుఫాను తీవ్ర తుపాన్ అతి తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది మహారాష్ట్ర గుజరాత్ తీరాలకు ముప్పు పొంచి ఉంది ముంబై నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది ఆసుపత్రి నుంచి కరోనా రోగులను తరలిస్తున్నారు సింగరేణుల ఘోరం రామగుండం ఓపెన్ కాస్ట్లో పేలుడు సంభవించింది నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మానవ తప్పిదమే కారణమా ఘటనపై విచారణకు సిపి ఆదేశం ఎక్కడికక్కడ అరెస్టులు కాంగ్రెస్ జలదీక్షను అడ్డుకుంటున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నేతల గృహ నిర్బంధాలు నల్గొండ జిల్లాలలో ఉత్తమ్ జానా కోమటిరెడ్డి అరెస్టు గవర్నర్కు ఫోన్లో ఉత్తమ్ ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రైల్వే స్టాపులు రద్దయ్యాయి కరోనా వైరస్ విజృంభించడం రోజు కేసులు పెరగడంతో అంతరాష్ట్ర ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది రైలు ప్రయాణికుల నుంచి వైరస్ మరింత విస్తరించకుండా రాష్ట్రంలో ప్రత్యేక రైలు హోల్డింగ్ స్టేషన్లను తగ్గించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేసింది తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు రోజుల తర్వాత తొలి పరీక్ష లాక్డౌన్ అనంతరం డెబ్బై మూడు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో తొలి పరీక్ష బుధవారం జరగనుంది ఇంటర్ జాగ్రఫీ టూ మోడ్రన్ లాంగ్వేజ్ టూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి క్యాన్సర్ కరోనా రోగులకు ప్రత్యేక వార్డు తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కరోనా పాజిటివ్ వస్తే వారిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు పాసులు అవసరం లేదు అన్న డీజీపీ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులు అడగటం లేదు అన్నారు ఆహా ఏమి రుచి తెలంగాణ యాపిల్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం ధనోర్ గ్రామంలో రాష్ట్రంలోని తొలిసారిగా యాపిల్ పంటను పండించారు ఈ సంవత్సరం చేతికి వచ్చిన యాపిల్ పండ్లను సీఎం కేసీఆర్కు రైతు బాలాజీ మంగళవారం ప్రగతి భవన్లో అందించారు విద్యుత్ఘాతంలో ముప్పై పశువులు మృతి చెందాయి మంచిర్యాల జిల్లాలలో ఘాతంలో మంగళవారం వేరువేరు చోట్ల ముప్పై పశువులు మృతి చెందాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి ఉదయం పశువుల మేతకు వెళ్లగా ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి